జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 442వ నామాన్ని మనం చేరుకున్నాం. అమ్మవారి పేరు పంచకర్మ ప్రసూతిక. ఓం పంచకర్మ ప్రసూతికాయై నమః. మామూలుగా మనకి సుప్రసిద్ధమైనటువంటి కర్మలు, క్రియలు, సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడు కదా. కానీ ఇప్పుడు పంచకర్మలు చెప్తుంది. సృష్టి, స్థితి, నాశముతో పాటుగా తిరోధానము, అనుగ్రహము అన్నమాట. అంటే ఎప్పుడైతే స్థితిలో ఉండగా కేవలం స్థితి మాత్రమే కాకుండా అనుగ్రహాన్ని కలిగి ఉండడం అమ్మవారిది. అలాగే తిరోధానం అంటే కేవలం ప్రళయంలో అయిపోవడం మాత్రమే కాకుండా తిరిగి మళ్ళీ సృష్టికి మళ్ళింపబడడం అన్నమాట. ఈ అన్ని క్రియలు కూడా మా అమ్మ వల్లనే సాధ్యము అని చెప్తుంది ఈ నామాలు. ఇలాంటి ఈ నామాలు మనం ఒక్కొక్కటి అమ్మవారి యొక్క వైభవం, గుణము వీటిని స్మరించుకుంటూ ఆ భావన చెందుతూ ఎప్పుడైతే నామజపం చేస్తామో మన 1000 రోజుల తపస్సుకి అత్యంత విశేషమైనటువంటి ఒక గౌరవం, ఆ ఫలితాన్ని పొందడం, ఆ ప్రేమ కలగడం ఇదంతా కూడా ఉంటాయి. ఇప్పటికే ఎందరో మన వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఈ తపస్సును ప్రారంభించిన తర్వాత ఎన్నెన్ని రకాల అచీవ్మెంట్స్, మిరకిల్స్, ఎంత చెప్పుకోదగినటువంటి గొప్పనైనటువంటి స్టేజెస్ కుటుంబంలో జరుగుతున్నాయో తెలియజేస్తున్నారు. అందరికీ చాలా సంతోషం, శుభాభినందనలు. అలాగే ఇంకా ఈరోజు ప్రశ్నకి సృష్టి, స్థితి, నాశము అని అంటాం కదా. అసలు నాశము అంటే ఏంటి? నాశము లేదా నాశనము అంటే ఏంటి? ఇది ఈరోజు ప్రశ్న. ఇక 11 సార్లు నామాన్ని చెప్పుకుందాం. ఓం పంచకర్మ ప్రసూతికాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.